ఐపీఎల్ టికెట్లు ఆగమాగం. ఇక చూడు ఇక్కడ ఐపీఎల్ టికెట్లు, ఇక క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే జనానికి ఒక సంబరం ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ ఏంటంటే ఏ వ్యక్తులైనా ఒకటి అటు సినీ ఫీల్డే కానీ లేకపోతే రాజకీయ నాయకులే కానీ ఇలా ఉన్నటువంటి యూతే కానీ ఏ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ అంటే పడికోసుకుంటారు. క్రికెట్ అంటే అంత పిచ్చి ఉంటుంది ఈ దేశంలో. ఏ విధంగా అట్రాక్టివ్లోనే అయిపోతారు అంటే క్రికెట్ అంటే అంత పిచ్చి ఉంటుంది. మళ్ళీ ఇంకా మహేంద్ర సింగ్ ధోని అంటే ఇంకా చాలామంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉంటారు. ఈరోజు జరిగేటువంటి అదే మ్యాచ్, ఇలా హైదరాబాద్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని అండ్ హైదరాబాద్ సంబంధించిన టీము ఆడబోతుంది. దీనికి సంబంధించిన టికెట్ల గోళం అయితే ఆగమాగం ఉంది. ఇష్టానుసారంగా 5 నుంచి 10,000, 15,000, 20,000, 25,000 రూపాయలకు డిమాండ్ పలికేటువంటి అయిపోతుంది. ఏవైతే పిఆర్ఓలు ఉన్నారో ఇలా స్టేడియం సంబంధించిన పిఆర్ఓలు కానీ పోలీస్ పిఆర్ఓలు కానీ ఇలా చాలామంది రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు కబందాస్తలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా ఇష్టానుసారంగా ఇలా టికెట్లను ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేసుకునేటువంటి నేపథ్యం ఉంది. చాలామంది కూడా ఇబ్బంది పడే నేపథ్యం. అందుకోసమే ఐపీఎల్ టికెట్లు ఆగమాగమైనటువంటి ప్రధాన వార్త కూడా జయబీంద్ర పత్రిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్లాక్ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీస్ పిఆర్ఓ స్టేడియం పిఆర్ఓదే హవా. ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించడం నేరం. ప్రేక్షకుల మనోభావం దెబ్బతిస్తున్నారు. ఉప్పల స్టేడియం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగడానికి కారకులు ఎవరు? స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు నిఘా ఉందా లేదా? పత్రికా యజమానులకు రావాల్సిన టికెట్లు కూడా కొట్టేస్తున్నారు. టికెట్లు బ్లాక్ దందా అంతరించేది అన్నాడు. క్రికెట్ ప్రేక్షకులు తెగ ఇబ్బందులు గురి చేసిన బ్లాక్ టికెట్ల దందా. ఎవరైతే జర్నలిస్టులకు ఇచ్చేటువంటి టికెట్లు ఉంటాయో జర్నలిస్టులకు ఇచ్చేటువంటి టికెట్లను కూడా పిఆర్ఓలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. ఆ టికెట్లు ఏదైతే పోలీసు ఇబ్బంది ఉన్నారో, ఎవరైతే పోలీస్ కమిషనర్ో, ఎవరైతే డీజీపీ ఉన్నారో, ఆ పోలీసులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇవ్వండి. ఆ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి టికెట్లు అక్కడ ఉన్నటువంటి స్టేడియం సంబంధించిన టికెట్లు కానీ లేకపోతే పోలీస్ పిఆర్ఓలకు సంబంధించిన టికెట్లు కానీ వాళ్ళ ఈ టికెట్లు జర్నలిస్టులకు ఇచ్చే టికెట్లు కూడా ఇలా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసుకొని 15,000 నుంచి 20,000 ఇష్టానుసారంగా డబ్బులు కమ్మేసుకునే నేపథ్యం ఉంటుంది. ఈ పిఆర్ఓల మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే పిఆర్ఓలను కొనసాగిస్తారా? ఇలా పోలీసు పిఆర్ఓలు ఏ విధంగా అలాగే ఉప్పల్ స్టార్ట్ చేయడం సంబంధించిన పిఆర్ఓల మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ఈ వార్త ఆధారంగా ఏం తీసుకుంటారనేది ప్రధాన వార్త అయితే రాసిన సందర్భాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ టికెట్లు విక్రయాలు, బ్లాక్ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని సాధారణ ప్రేక్షకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఎక్కువ మొత్తంలో బ్లాక్ టికెట్లు అమ్మడాన్ని ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ఉప్పల్ స్టేడియంలో ప్రభుత్వ అధికారులు ఆధీనంలో తీసుకొని ప్రేక్షకులు కోరుతున్నారు. సామాన్య ప్రేక్షకులు టికెట్లు దొరకకుండా ఎక్కువ మొత్తంలో బ్లాక్ టికెట్లు దందా కొనసాగించడంపై ఇటు అధికారులు అటు పోలీసు యంత్రంగా మౌనం వాయించడం వెనుకాల అంతరం ఏంటని క్రికెట్ ప్రేక్షకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోలీసు పిఆర్ఓలో స్టేడియం కమిటీ సభ్యులు ఏదేచ్ఛగా టికెట్లు లాక్కుంటున్నారని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్పై మక్కువ పెరిగిన ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియం క్రికెట్ చూడాలని ఆశ నిరాశగా మారుతుండడంపై నిరాశ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోని పలు పత్రికా రంగ సంస్థలకు రావాల్సిన టికెట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులతో పాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఉప్పల్ స్టేడియం చుట్టూరా పగడ్బందీ సీసీ కెమెరాలు నిర్వహించే స్టేడియం కెపాసిటీ ఆధారంగా టికెట్ల విక్రయాలకు 80% మేర చట్టబద్ధత కలిగే విధంగా ఆన్లైన్ విక్రయాలు కొనసాగించే ప్రభుత్వం పేరు నిలుపుకోవాలని సామాన్య క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆశగా కోరుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో టికెట్ దందా మారకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత సంతరించుకునే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు తక్షణమే స్పందించి బ్లాక్ టికెట్ల అమ్మకాల దందను నియంత్రించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక చూడండి బ్లాక్ టికెట్ల దందా ఏ విధంగా ఉందంటే భయంకరంగా ఉంది బ్లాక్ టికెట్ల దందా. ఈ బ్లాక్ టికెట్ల దందా ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ఐపీఎల్ మ్యాచ్లు రాని ఐపీఎల్ మ్యాచ్లు రాగానే స్టార్ట్ అవుతుంది. ఇలా బెట్టింగ్లు ఇలా కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతాయి. ఇలా కోట్ల రూపాయల బెట్టింగ్లతో పాటు ఇలా ఇష్టానుసారంగా బ్లాక్ టికెట్లు దందా కూడా జరుగుతుంది. కోట్ల రూపాయలు కూడా ఇలా కొల్లగొట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు కూడా ఇలా దారి మళ్లించేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ సంబంధించినటువంటి ఇలా కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది. బెట్టింగ్తో పాటు టికెట్లు కూడా అదే తరహాలో బ్లాక్ దందా చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పోలీసు యంత్రం కానీ ఎస్ఓటి పోలీసులు కానీ ఇలా ఉన్నటువంటి ఎస్బీ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఇలా 100 మందిని అరెస్ట్ చేసిన తీరు మారడం లేదు. ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే వాళ్ళు తీసుకోబోతున్న ఆ కేసు బుక్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. మళ్ళీ తర్వాత ఉపయోగపడిన తర్వాత మళ్ళా బ్లాక్ టికెట్ దందానే కొనసాగించడం నేపథ్యం కూడా ఉంటుంది. ఇది పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి వ్యవహారం ఉంది. ఇలా పోలీస్ పిఆర్ఓ కానీ స్టేడియం పిఆర్ఓ కానీ ఎవరైతే ఉన్నారో అది జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ఏదైతే పత్రికా యజమానులకు ఇచ్చేటువంటి టికెట్స్ ఉన్నా టికెట్లను కూడా గంపగుంతగా కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది జయబీంద్ర పత్రిక ప్రధాన వార్తల సారాంశం.